చాలా మంది దీని మీద ఫైర్ అవుతారు అంటే పబ్లికే కానీ చాలా సఫర్ అవుతారు ఏంటిదంటే ఇది కంపల్సరీ దీని మీద ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2000కి 3000కి 5000కి జీతం చేసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 2500కు కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు ఏదో హెల్మెట్ సడన్గా మర్చిపోయి ఆడ సడన్గా ఇట్లా పోయేసరికి అక్కడ ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్నాగానే చేసుకున్న 500 కూడా వాళ్ళకే ఇచ్చాల్సి వస్తుంది ఏంటిదంటే చాలామంది తిండి లేకుంటూ ఉండేవాళ్ళు ఏదో పని చేసుకుని బతికేవాళ్ళు కనీసం 10,000 జీతానికి 2,000 జీతానికి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతారు అన్నట్టు ఇలాంటిది కొంచెము రేటు తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే పబ్లిక్కి ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక నీకు కడుకుని వస్తుంది వాడే బండి నడుపుకుంటే పోలేడు మధ్యలో ఎక్కించుకొని ఒక వెనక పర్సన్ పట్టుకొని పోతాడు ట్రిపుల్ రైడ్ అని చెప్పి మనకు 10,000 రూపాయలు ఇస్తాడు అది కరెక్ట్ కాదు ఏంటిది అంటే కొద్దిగా ఆలోచించాలని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు దీని మీద చాలామంది ఫైర్ అవుతారు వాళ్ళు వాళ్ళ ఆవేశానికి అంటే ఎందుకు ఆవేశపడుతున్నారు అంటే అది కరెక్టే భయ ఎందుకంటే అది అంత చలాన ఎవరు కడతారు భయ ఇప్పుడు ఎక్కడ లేదు అంత చలాన అప్పుడు స్టార్టింగ్ హెల్మెట్కి 100 రూపీస్ ఏమో ఉండే ఇప్పుడు 1000 రూపీస్ అంటే ఎడగడతారు భయ మన జేబులో ఒకసారి 100 రూపీస్ ఉంటే ఛాయ టిఫిన్ అది వేసి వెళ్ళిపోతాం కానీ మనం 1000 రూపాయలు మన జేబులో ఉన్న 1000 రూపాయలు కూడా కట్టాలంటే ఎట్లా కడతారు భయ ఇది చేంజ్ కావాలి ఎందుకంటే ఇది కేసీఆర్ గారు సార్ మీరైతేనే కొద్దిగా దీని గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నా ప్లీజ్ ప్లీజ్ సార్ కొద్దిగా చలాన కొద్దిగా తగ్గించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే చాలామంది సఫర్ అవుతారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్ ఎందుకంటే చాలామంది కొంచెం పూటికి గదిలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా ప్రాబ్లము అంటే ఎందుకంటే డబ్బున్న వాళ్ళైతే కట్టేసి వెళ్ళిపోతారు భయ లేని వాళ్ళు ఎన్నిసార్లు కడతారు అప్పు చేసి కట్టాలి 10,000 అంటే ఇప్పుడు 4 సార్లు చలాన పడితే కొత్త బండి వస్తుంది ఓ భయ ఎవరిని ఏమనటట్లేదు భయ ఇప్పుడు ఒకటి ఇప్పుడు అంటారు ఏమంటారు అంటే మీరు హెల్మెట్ పెట్టుకొని పోవచ్చు కదా పేపర్లు అన్ని పెట్టుకొని పోవచ్చు కదా అంటే ఒక్కోసారి మర్చిపోతా ఉన్నా కానీ సార్ మీరు ఒక 15 నిమిషాలు రండి సార్ చూపిస్తా అంటే వస్తారా రాలేరు కదా ఏంటిదంటే కొద్దిగా చలాన తగ్గిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా అంటే వాళ్ళు చేసింది కరెక్టే మన గురించే కానీ ఏంటిదంటే మరి ఇంత ఉండదు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు తాగంగానే 10,000 అంటే కరెక్ట్ కాదు కదా ఉండాలి తక్కువ ఉండాలని అనుకుంటాను అంటే మరీ అంత ఉండొద్దు భయ ఎందుకంటే చాలామంది ఇబ్బంది ఉంటుంది అంటే తాగి ప్లీజ్ భయ బైక్ డ్రైవ్ చేయకండి ప్లీజ్ మీ దండం పెడతా ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి కావాలంటే ఇంటి తెచ్చుకొని తాగుర్రి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకూడదు చాలామంది ఇప్పుడు రోడ్ల మీద చూస్తున్నాం ఎందుకంటే ప్రాణాలు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మన గురించి ఎదురు చూస్తూ అంటారు ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ భయ ప్లీజ్ థ్యాంక్ యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి